ఎవర్లాస్టింగ్ గాస్పెల్ మినిస్ట్రీస్ మంచి మనసుకు మంచి మాట నేడు బలపరిచే బైబిల్ వాక్యం ఏ కష్టము చేసినను లాభమే కలుగును వట్టి మాటలు లేమిడికి కారణమగును సామెతలు 14వ అధ్యాయము 23వ వచనం అవును ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు నిరుద్యోగులుగా మిగలటానికి ప్రధానమైన కారణం వారు చదువుకున్న చదువుకు తగిన జాబ్ రావట్లేదని ఎప్పుడు ఆ జాబ్ వస్తుందని ఎదురు చూస్తూ తమ విలువైన సమయాన్ని తమ యవన జీవితాన్ని వ్యర్థం చేసుకుని భవిష్యత్తు అయిన తమ జీవితాన్ని పునాదులు వేసుకోకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, నువ్వే కష్టం చేసినా నీకు లాభమే, ఏ కష్టము చేసినా నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది, ఏ పని చేసినా సరే నీకు ప్రయోజనమే. కాబట్టి ఈరోజు నుంచి ఏ పనైనా చేసి మన మీద ఆధారపడిన మన కుటుంబ సభ్యులను వారికి సహాయంగా ఉంటూ వాళ్ళని ఆనందపరిచి మంచి లాభాలతో మంచి భవిష్యత్తు నిర్మించుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.